గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 14 ఆగస్ట్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి, మన టీం మెంబర్స్ ప్రతి ఒక్కరి నుంచి మన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ని చూడడం అనేది జరుగుతుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అమౌంట్ అనేది మీరు పే చేయక్కర్లేదు. చాలామంది నన్ను ఇదే అడుగుతూ ఉన్నారు, నేనేమైనా డబ్బులు కట్టాలని. అలాంటిది ఏమీ లేదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలన్నీ మీ నోటిఫికేషన్గా వస్తాయి, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ టైమింగ్ వచ్చేసి 8 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి నెమలి పింగళాలు లేదా గౌణ నెమళ్ళు లేదా పిసికిపోర నెమళ్ళు అని కూడా అంటారు. ఒక్కో సైడ్ ఒక రకంగా పిలుస్తారు. నెమలి పింగళాలు, గౌణ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి కంపల్సరీ నెమలి పింగళాలను లేదా గౌణ నెమలను కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెమలి పింగళాలు ఎలా ఉండాలంటే, వాటికి అక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు అనేది లేని నెమలి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. వాటికి అక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి డేగ పింగళాలు, ఎర్రబట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, బూడిద రంగు మైలాలు, కట్టు కాకులు, కాకిడేగలు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎక్కడ కోడి చూపు లేని, కోడి చూపు అనేది అసలు ఉండకూడదు అనమాట. తెలుపు, బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ తెలుపు లేని నెమల పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి కాకులను, నల్లకట్టు రసంగులను, నల్ల మైలాలను, బూడిద రంగు మైలాలను, కట్టు కాకులను, కాకిడేకలు, ఈ రంగులన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు, అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి డేగలు, కోడి డేగలు లేదా కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి డేగలను కానీ కోడి రసంగులను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు లేదా గేరువాలు అంటారు కదా అలాంటివి, అలాగే కోడి మైలాలు, మిరప పండు డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలవగలవు, చూపుల్లో గెలుస్తాయి, కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు,
పచ్చకాకులు, ఇరుపుకు మించిన కాకిడాకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ రంగులన్నీ కూడా. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పు కింద దెబ్బలాట ఆడుకోవడానికి కోడి డాగలను కానీ కోడి రసంగులను కానీ కోడి డాగలను కోడి రసంగుల్ని ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మెయిను అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కాకి నెమళ్ళు. ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కాకి నెమళ్ళు ఎలా ఉండాలో మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు. కాకి నెమళ్ళకి బాగా కోడి చూపు కానీ రెక్కల్లో తెలుపు కానీ బొంగు తెలుపు కానీ ఉండకూడదు, లైట్గా ఒకేకుంటే పర్లేదు. అంతే తప్ప అవి కోడి నెమళ్ళు పోకూడదు, కోడి నెమళ్ళు కానీ వాటిని మాత్రమే ఇక్కడ ముసుగుకు ఉపయోగించుకోవాలి. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి బాగా పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి కానీ మనం ఏ రంగులమే పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పకి శుద్ధ డేగలు, మిరప పండు డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబట్టల సేతువాలు, కోడి డేగలు, కోడి పింగళాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కాకి నెమళ్ళను, గట్టి కాకి నెమళ్ళను, లైట్గా కోడి చూపు గల అంటే ఒకేక తెలుపు గల కాకి నెమళ్ళను ఉపయోగించుకుంటే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించగలదు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు. 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కోడి పింగళాలు. కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి ఇక్కడ కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పకే ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి డేగలు, మిరపపండు డేగలు, నెమలి అబ్బరాసులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించగలదు. అలాగే ఎర్ర అబ్బరాసులను, ఎర్ర నెమళ్ళను, కాకి నెమళ్ళను, శుద్ధ డేగలను, కాకి డేగలను, మిరపపండు డేగలను, నెమలి అబ్బరాసులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది రంగులన్నీ కూడా. కనుక మనం ఇక్కడ అంటే చూడండి ఒకసారి డ్యాగ చూపు వాటితో పాటు నెమలి చూపు అన్ని రకాల డ్యాగులు వాటితో పాటు అన్ని రకాల నెమళ్ళు కూడా ఈ టైమింగ్స్ ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ గట్టి కాకిడాగలను, ఇక్కడ కోడి చూపు అనేది లేని కాకిడాగలను కనుక మనం ముసుగు పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం సాధించగలదు,
కోడి చూపు అంటే అక్కడ బొంగు తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి కాకిడాకలను ఉపయోగించుకోవాలన్నమాట. అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకిడాకల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇవన్నీ కూడా మ్యాగ్జిమం ఇక్కడ ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమలి కక్కెర్లు, కోడి పింగళాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం గట్టి కాకిడేగలను, ఎక్కడ కోడి చూపు అనేది లేని కాకిడేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి నెమళ్ళను, తెల్ల నెమళ్ళను, నెమలి పింగళాలను, కోడి మైలాలను, కోడి అబ్బరాసులను, నెమలి కక్కెలు, కోడి పింగళాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.